हाय अंडी नमस्ते वेलकम टू माय चैनल मैं रोयल गोंगूर ऊरकाय चुदा सो दीन कोसम रोयल ऑलरेडी कड़गेकोनी नीट उड़की चलार्चको उच्चा नेक्स्ट गोंगूर उप्पुलो शुभ्रंगा कड़गे आरबेट्टेसुकुन्नामु तर्वात दान्नि वेयिंचुकुंटामु चूडंडि आरबेट्टुकुन्न गोंगूरनि ఆయిల్ లో వేయించుకుంటాము ఈ పచ్చడికి ఏంటంటే నేను వేరుశనగ నూనె తీసుకున్నానండి ప్లెయిన్ రొయ్య ఊరగాయకేమో నువ్వుల నూనె తీసుకున్నాను ఈ గోంగూరతో చేసేదానికి ఏంటంటే వేరుశనగ నూనె తీసుకున్నాము మనం నీట్ గా ఆయిల్ లో ఆకుని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ తో ఇంకా మగ్గిపోయి మెత్తగా అయిపోవాలన్నమాట ఆకు అలా వేయించేసుకోండి కానీ కలుపుతూ ఉండాలి కలపకపోతే మాత్రం కింద पान की अड़ पटे माड़पये अवकाश उ कलपत उ नैक्स्ट आईकोनी मैं रोयल डी फ्रई चुना नैन प्लेन रई ऊरगाई के एंटे हाफ फ्रई अच्छे हाफ फ्रई का डी फ्रई चेयली का रोस्ट अवक अंत बेय बिगक उ टाइट इला रोयनी फ्रई चुस्कें टाइटे मन की पचड़ो इंका మెత్తగా ఉండదన్నమాట చాలా రాళ్ళలా అయిపోతది సో చూసుకొని తగు విధంగా మీరు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసిన గోంగూర రొయ్యలు శుభ్రంగా కలిపేసుకోవాలి మొత్తంగా నీట్ గా కలిపేసుకోవాలి అలా కలుపుతూ చూడండి ఇంకా మొత్తం రెండు కంప్లీట్ గా కలిసిపోయేలా చేసుకున్నాం కదండి సో ఇప్పుడు దీనిలో వేసుకోవాల్సినవి చూడండి నేను ఒక बाउल చూపిస్తున్నాను ఆ బౌల్ తో కారం చూడండి హాఫ్ కప్ కంటే కొద్దిగా ఎక్కువ తీసుకున్నాము రొయ్యలు ఏంటంటే 2 కప్స్ రొయ్యలు తీసుకున్నాము 1 కప్ వేయించిన గోంగూర తీసుకున్నాము చూడండి కప్పు కొలత చెప్తున్నాను 2 కప్స్ రొయ్యలు 1 కప్ గోంగూర హాఫ్ కప్ కంటే కొద్దిగా ఎక్కువ కారం హాఫ్ కప్ కంటే కొద్దిగా ఎక్కువ ఉప్పు తీసుకున్నాను ఎందుకంటే ఉప్పు కారం మనం పొల్లటి గోంగూర వేసాం కాబట్టి బా పీల్ చేసుకుంటది గోంగూర ఎంత ముదరదైతే పచ్చడి మనకి అంత పుల్లగా మంచిగా ఉంటదండి గోంగూర కూడా ముదరగా ఉండేలా చూసుకోవాలి వీటిని బా కలిపేసుకుందాము నీట్ గా కలిపేసుకున్నాం కదండి ఈ మిక్స్ లో మనం ఇంకా ఏం వేస్తామో చూడండి వేయించి చల్లార్చిన ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేసామండి 2 స్పూన్స్ జీలకర్ర అలాగే గోంగూర వేస్తున్నాం కాబట్టి నేను 3 స్పూన్స్ మెంతి పొడి వేసాను 3 స్పూన్స్ మెంతి పొడి వేసానండి సో ఆవు పొడి 1 టీ స్పూన్ ఆవు పొడి వేసాను ఈ మిశ్రమం అంతా కూడా కంప్లీట్ గా కలిపేసుకోవచ్చు ఈ పౌడర్స్ ను కూడా అలాగే వెల్లుల్లిపాయలు ఒక 100 గ్రామ్స్ వరకు వెల్లుల్లిపాయలు వేయించి ఆయిల్ వేసుకున్నామండి ఇప్పుడు ఏంటంటే వెల్లుల్లిపాయ మాత్రం అసలు పచ్చి ఉండకూడదండి పచ్చి ఉంటే పాడవడానికి పచ్చడంతా పాడవడానికి అవకాశం ఉంటది వెల్లుల్లిపాయలు చాలా నీట్ గా డీప్ గా వేయించేసుకోవాలి అలాని మాడకూడదు ఇప్పుడు మనం తీసుకున్న కప్ తోనే ఒక కప్పు ఆయిల్ కూడా కలుపుకుంటున్నాను నేను ఒక కప్పే తీసుకున్నానండి మీకు ఎక్కువ ఆయిల్ కావాలంటే గనుక ఇంకా ఆయిల్ వేసుకోవచ్చు మీకు పచ్చడి మీద బా తేలేల ఆయిల్ కావాలంటే ఇంకా వేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఈ ఆయిల్ ఎక్కడదంటే మనం రొయ్యలు డీప్ ఫ్రై చేసాం కదండి అదే ఆయిల్ ని నేను వాడాను ఇంకా ఎక్సెస్ ఆయిల్ కావాలంటే మీరు ఆయిల్ ని వెచ్చ చేసుకొని చల్లార్చి వేయాలి అలాగే ఒక స్పూన్ వెనిగర్ ని కూడా కలుపుకున్నాం ఆకర్లో పచ్చడి పాడవకుండా ఉండడానికి నేను పికిల్స్ ఎక్కువ చెప్తున్నాను కానీ ప్రతిదానికి వెనిగర్ చెప్పట్లేదు ఎందుకంటే రెగ్యులర్ గా మనం పచ్చడి పాడవకుండా ఉండడానికి కలుపుతాం కదా వెనిగర్ ఏంటంటే ప్రిజర్వేటివ్ అన్నమాట పాడవకుండా ఉండడానికి అలాగే ఇదే వెనిగర్ ని ఒక హాఫ్ స్పూన్ టిన్ లో కూడా వేసాను ఏ టిన్ లోకైతే నేను పికిల్ తీయాలనుకుంటున్నానో అదే టిన్ లోకి వెనిగర్ ఒక హాఫ్ స్పూన్ వేసి ఆ జార్ అంతా చుట్టూ తిప్పేసానండి లోపల అంచులంతా వెనిగర్ కంప్లీట్ గా తాకేలాగా ఆ టిన్ ని టోటల్ గా తిప్పేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీనిలోకి పచ్చడి తీసేసుకుంటున్నాం మనం ఈ పచ్చడి ఏంటంటే 6 నెలలంటి సంవత్సరం వరకు కూడా చక్కగా ఉంటది గోంగూర వేసాం కాబట్టి ఊరే కొద్ది మనకి టేస్ట్ చాలా బాగుంటది ఫ్రెష్ టేస్ట్
టేస్ట్ ఒకలా ఉంటే ఊరే కొద్ది చాలా బాగుంటుంది. తప్పకుండా ఇది ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.